సమాధానం. కెమెరాస్ ఉంటాయి టవర్ దగ్గర, ఆ కెమెరాస్ మీకు క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ అంటే మనం కనపడతాం, ఇక్కడ పలానా యాక్సిడెంట్ అయింది అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఓకే. అది శ్రేయ గారు హోమ్, ఇది ఎడుక రెస్టారెంట్ అంటే రిసెప్షన్ కౌంటర్ అండ్ ఈ లాస్ట్ రిసెప్షన్ కౌంటర్ కానిస్టేబుల్ ఒక సార్ అండ్ సార్ అండ్ ఈ విల్ టేక్ యూ టు నియర్ టు సార్. అర్థమవుతుందా? ఇంగ్లీష్ మీద కాదు, వాళ్ళ ఇంగ్లీష్ మీద కాదు. ఇలా
సరే సే గుడ్ మార్నింగ్ సెకండ్ ఓకే సే గుడ్ మార్నింగ్ పోలీస్ స్టేషన్ అంటే ఏది ఎవరైనా తప్పు నేరం చేస్తే వాళ్ళకి వచ్చి ఫోన్లో చేస్తారు కేసు పెట్టి కేసు అంటే ఈ విధంగా ఒక ఫైల్ చేసి ఈ విధంగా రాసి ఫైల్ మొత్తం తయారు చేసి వాళ్ళందరినీ తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కేసులో పెట్టి జైలుకి పంపిస్తారు. తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ ఆ ప్లేస్లో పోయి ఇలాంటి బొమ్మలు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ కొట్టినారు కొట్టినారు ఇది చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ వివరాలు, ఈ రోడ్డు ఎక్కిపోతుంది ఏ రోడ్డు ఎక్కిపోతుంది ఆ ఇల్లు ఎక్కడుందని ఒక ఇద్దరిని సాక్ష్యం తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తారు. రైట్, ఇది కేసు గురించి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉంటారు? పోలీస్ సార్లు ఎవరు? ఒక ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. అంటే ఇటువంటి మూడు స్టార్లు ఉంటాయి, ఇటువంటి మూడు స్టార్లు ఉంటాయి. ఇన్స్పెక్టర్ గారు అంటే సిఐ అంటారు. తర్వాత ఎస్ఐ గారు ఉంటారు. ఎస్ఐ అంటే నేను, ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇక్కడ నుండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. అతని కింద మన ఏఎస్ఐ గారు ఉంటారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటారు. నెక్స్ట్ ఒక హెడ్ కానిస్టేబుల్, మన హెడ్ కానిస్టేబుల్ ఈ మోనోగ్రామ్ మన తెలంగాణ మోనోగ్రామ్. ఎక్కడ మోనోగ్రామ్? ఏ స్టేట్ ఇది? తెలంగాణ స్టేట్ మోనోగ్రామ్, పోలీస్ మోనోగ్రామ్ ఇది. అందుకని మన మోనోగ్రాము మన తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్ర మోనోగ్రామ్ ఇది అన్న. ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారు సిఏ గారు త్రీ స్టార్స్ ఉంటాయన్నాను కదా, ఆ సార్ ఇక్కడ కూర్చుంటారు. ఏదైనా కానీ నేను చెప్తా మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తారు అని. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మేము రిసెప్షన్ లో రాసుకొని మేము దానికి మేము ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇది వచ్చిండు వచ్చి దాన్ని మేము రాసి ఈ పిటిషన్ ని చదువు రాకపోతే మేము రాస్తాం. మేము రాసింది మేము ఏం చేస్తామంటే ఈ ఫామ్ ఈ పిటిషన్ తీసుకెళ్ళి ఎస్ఐ ని కనిపిస్తాము. ఇప్పుడు ఇక్కడ అర్థం సార్ ఎస్ఐ సార్ ఉన్నారు, ఆ ప్రజెంట్ అవైలబుల్ అయిన ఉన్నాడు, ఆయన దగ్గరకు పంపిస్తాం మేము తీసుకోండి. మనం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందా, కంప్లైంట్ నా దగ్గర పెట్టాలంటే ఇక్కడ పంపిస్తాం, ఇక్కడ కేసు రిజిస్టర్ అవుతుంది, వీళ్ళు కంప్యూటర్లో కేసు రిజిస్టర్ చేసి పంపిస్తారు. 12 బుల్లెట్స్ ఉంటాయి, 12 బుల్లెట్లు ఒకదానికొకటి ఒకదానికొకటి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా దీనికంటే పెద్దది 303 అనే తుపాకీ ఉంటుంది, దాన్ని గన్ అంటారు. దీన్ని షార్ట్ వెపన్ రివాల్వర్ లేకుంటే పిస్టోల్. గన్ అనేది పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది ఆ సినిమా అటువంటిది అది గన్. దీంట్లో ఏంటంటే వాళ్ళకి అవగాహన కొరకు
తెలిసినాం ఒకసారి వస్తే ఒక బుల్లెట్ వెళ్ళిపోతుంది, సెకండ్ కొడితే సెకండ్ బుల్లెట్, థర్డ్ కొడితే థర్డ్ బుల్లెట్. దీంట్లో నుండి దీంట్లో గుడి చూసి మేము దేని కొట్టాలి దాంట్లో కొడతారన్నారు. ఇది దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనిషి సరిపోతాడు, దీంట్లో నుంచి సరిపోతాడు. ఇది ఉందా? ఇది దీంట్లో ఎంటీ ఎంటీ ఇంట్లో నుంచి వస్తున్నా. ఈ బుల్లెట్ ఇది ఉంది, ఈ బుల్లెట్ ఒకటే దీంట్లో నుంచి ఇది వెనకాల భాగం దీంట్లో నుంచి కిందకు వచ్చాను. కిందకు వచ్చింది అన్నారు, కింద పడిపోదాన్ని కింద దీంట్లో నుంచి కింద పడిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిపోతుందా ఈ బటన్? ఇదో ఫోకస్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? లిఖిత్. వే ఆర్ కమ్ టు హియర్? ఎందుకు వచ్చాను మీరు అంతకండి? ఒక టేబుల్ ఉందా, నేను కూర్చున్నా తెలుసుకుంటాను. చెప్పండి. ఎందుకు వచ్చారు? సీజన్లో కూర్చోండి. Is it police station? Yeah! Don't shout, this is not police station, this is traffic police station. What is that? Ekada where it is? See, that's it. ఓకేనా? సబ్ ఇన్స్పెక్టర్ Children are very happy to see this police station and to meet this SI sir, and they have
got to know about this police officers, CI sir and SI sir. They have visited them and they have even spoken with them also. And then they have just saw the gun and bullets. They have even touched and feel the experience of that. We were glad to meet them. And thank you all the police officers those who gave this permission. Thank you, Ananda.